భారీ వర్షాలతో ముంబై మహానగరం నీట మునిగింది. ముంబై రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాలకు రైల్వే ట్రాక్లు సైతం నీట మునిగిపోయాయి. ముంబైకి మరో 5 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండి తెలిపింది. భారీ వర్షాలతో కొంకణ్ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. థానే, రాయ్గఢ్, పూణే, బీడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలతో ముంబై మహానగరం నీట మునిగింది. ముంబై రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షాలకు రైల్వే ట్రాక్లు సైతం నీట మునిగిపోయాయి. ముంబైకి మరో 5 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండి తెలిపింది. భారీ వర్షాలతో కొంకణ్ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. థానే, రాయ్గఢ్, పూణే, బీడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల చింతల్ మెయిన్ రోడ్లో లారీ బోల్తా పడింది. ఉదయం 4 గంటల సమయంలో ప్రమాదవశాత్తు కరెంటు పోల్కు ఢీకొని లారీ బోల్తా పడింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాయ్పూర్ నుంచి ఇనుప చువ్వల లోడ్తో లారీ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.